నలుగురు సీఎంఓ అధికారులపై జగన్ సర్కార్ బదిలీ వేటు. ఏపీ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన టీమును నియమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న కాలంలో సీఎంఓగా ఉన్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. వీరిని పోస్టింగ్ కోసం జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఏపీసీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముఖ్యమంత్రికి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న సతీష్ చంద్ర, చీఫ్ మినిస్టర్కు ప్రిన్సిపల్ సెక్రటరీగా జి సాయి ప్రసాద్, చీఫ్ మినిస్టర్కు సెక్రటరీలుగా ఎం గిరిజాశంకర్, వి రాజమౌళి కొనసాగారు. ఏపీ సీఎంగా జగన్ గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన 2 గంటల్లోపుగానే ఈ 4 ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ 4 అధికారులు తదుపరి ఉత్తర్వుల కోసం జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎంఓ అదనపు కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ధనంజయరెడ్డిని నియమించారు. ఈ మేరకు గురువారం నాడు ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం టూరిజం రాష్ట్ర కార్పొరేషన్ ఎండీగా ధనంజయరెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన వ్యవసాయ శాఖలో పనిచేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన కాలం నుండి ధనంజయరెడ్డి జగన్ క్యాంపు కార్యాలయంలో సేవలు అందిస్తున్నారు.